హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సన్హీ కిచెన్ ఈరోజు ఉసిరికాయతో డిఫరెంట్గా ఇలా క్యాండీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి వీటిని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి ముందుగా ఒక గిన్నె తీసుకొని హాఫ్ లీటర్ వాటర్ వేసుకోండి ఆ వాటర్ని ముందుగా బాగా మరిగించుకోవాలి వాటర్ కొంచెం మరిగాక ఇలా చిల్లల గిన్నెలో ఉసిరికాయలు వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి అన్నీ బాగా ఇలా కలపండి అన్నీ ఈవెన్గా ఉడుకుతాయి ఉసిరికాయలు ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు ఐదు నుంచి పది నిమిషాల్లో ఉడికిపోతాయి ఒకసారి ఫోర్క్ తీసుకొని ఇలా గుచ్చి చూడండి ఈజీగా ఫోర్క్ దిగబడితే ఉసిరికాయలు ఉడికిపోయినట్టు తీసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనివ్వండి మనం వేడి పట్టుకోగలిగేంత చల్లారితే సరిపోతుంది ఉసిరికాయలు కొంచెం చల్లారాక వీటిలో విత్తనాలు తీసేసి చిన్న ముక్కలుగా వలుచుకోవాలి నార్మల్గా చేత్తోనే వలిస్తే వచ్చేస్తాయి లేదంటే మీరు నైఫ్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా మొత్తం విత్తనాలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఉసిరికాయ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసి అందులో కొంచెం ఉప్పు వేసుకోండి సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఉప్పు వేసుకున్నాను కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోండి వాటర్ వేసుకోకుండా ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకోగలిగితే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి పాన్ హీట్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ పేస్ట్ వేసి ఎన్ని ఉసిరికాయలు తీసుకుంటే అంత చక్కెర తీసుకోవాలి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కేజీ చక్కెర తీసుకున్నాను మీరు బెల్లమైన తీసుకోవచ్చు ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించుకుంటే చాలా తొందరగా అయిపోతుంది లేదంటే లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి కొంచెం ఎక్కువ టైం పడుతుంది పది నిమిషాలకి ఇలాంటి టెక్స్చర్ వచ్చినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి అలా ఒక ఐదు నిమిషాలు కలిపిన తర్వాత ఇలా చపాతీ ముద్దలాగా టెక్స్చర్ వస్తుంది ప్యాన్కి అంటుకోకుండా ఇలా చపాతీ ముద్దలాగా ఇలాంటి టెక్స్చర్ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్లోకి కానీ లేదంటే ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ మిక్స్చర్ని ఆ ప్లేట్లోకి వేసుకోండి ఈ మిక్చర్ అంతా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకొని ఒక స్పూన్తో ఇలా ఫ్లాట్గా చేసుకోండి ఫ్లాట్గా చేసుకుంటే తొందరగా ఆరుతుంది అలానే పీసెస్ కట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఫ్లాట్గా చేసుకున్న తర్వాత ఒక నైఫ్కి నెయ్యి అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక కొంచెం షుగర్ తీసుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకోండి పౌడర్ లాగా చేసుకున్న షుగర్లో ఈ పీసెస్ని డిప్ చేసుకోండి ఇలా షుగర్ పౌడర్ అంటుకునేలాగా డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకోవడం వల్ల ఇవి ఎక్కువ రోజులు నిలువుంటాయి ఉంటాయి ఒకదానికొకటి అంటుకోకుండా కూడా ఉంటాయి ఇవి ఐదు నుంచి ఆరు నెలల వరకు నిలువుంటాయి మీరు ఉసిరికాయలు దొరికని సీజన్లో కూడా దొరికే సీజన్లో ఇలా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మనం మ్యాంగో తాండ్రా చేసుకుంటాం కదా సేమ్ అలాంటి టెక్స్చర్తోనే ఉంటుంది చాలా చీవీగా చాలా బాగుంటుంది మీ పిల్లలు కూడా తప్పకుండా లైక్ చేస్తారు సో ఈ సీజన్లో మనకి ఉసిరికాయలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే మనం ఐదు నుంచి ఆరు నెలల వరకు ఇవి నిల్వ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చూస్తున్నారు కదా టెక్స్చర్ అయితే చాలా బాగా వచ్చింది సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటే ఫస్ట్ టైం అయినా చాలా ఈజీగానే చేసుకోవచ్చు ఇలా అన్నీ పీసెస్గా చేసుకున్న తర్వాత మనం పౌడర్ చేసుకున్న షుగర్లో అన్నీ డిప్ చేసుకోండి డిప్ చేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఆరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో అంటే ఏదైనా మూత గట్టిగా ఉండే డబ్బా కానీ సీసా కానీ గ్లాస్ జార్ కానీ ఏదైనా అందులో స్టోర్ చేసుకుంటే ఐదు నుంచి ఆరు నెలల వరకు నిలువ ఉంటాయి ఫ్రిజ్లో పెట్టాల్సిన పని అయితే ఏం లేదు నార్మల్గా బయటే మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలాంటి డబ్బాలో అయినా మీకు నచ్చిన కంటైనర్లో స్టోర్ చేసుకోండి మూత కొంచెం గట్టిగా ఉండేదాంట్లో స్టోర్ చేసుకోండి రెసిపీ నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్